యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని శ్రీ వివేకానంద చౌరస్తా వద్ద చౌరస్తా యోజన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 393 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సరస్వతి కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మరియు స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మరియు మాజీ సర్పంచ్లు, వివిధ గ్రామాల యువకులు, ప్రజాప్రతినిధులు, కేసరి మరియు జై భవానీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. సరస్వతి కళాశాల ప్రిన్సిపల్ సురేందర్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. యూత్ సభ్యులు మరియు శరత్ చంద్ర, రాజు, మధు, శ్రీకాంత్, సాయి, రవి, ఎంపీటీసీ దాచపల్లి రాజు, వివిధ గ్రామాల యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వేరే వేరే పార్టీలలో ఉన్నా ఇక్కడ ఉన్నా హిందూ మతము కాబట్టి శివాజీ బాటలో విధంగా మన గ్రామ ఎంపీటీసీ గారు అదేవిధంగా మాకు ఏ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ ఒక్క రోజున మా పనులన్నీ పక్కన పెట్టి ఎందుకంటే మేము కాకుండా మా నుంచి కొంతమంది ఇక్కడ నేర్చుకొని ఈరోజు దేశానికి ఉపయోగపడాలనే ఆలోచనతోటి మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇప్పటికీ కూడా మేము 20 మంది ఉన్నాము. ఆ 20 మంది కొంతమంది సహకరించినా వాళ్ళకి పనులు ఉండి రాకపోయినా కానీ ఎంతో కొంతమంది ఇంకో 10 మంది అయినా ఇక్కడ ఉండి కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమం నడిపిస్తున్నాము. అదేవిధంగా మమ్మల్ని కొంతమంది ఇంకా స్ఫూర్తి తీసుకొని కూడా అది హిందూయిజం మరి ఇవన్నీ కూడా భారతదేశంలో విస్తరింపజేయాలి, కాపాడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా శివాజీని ప్రేరణగా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈనాడు యువత. మరి వివిధ పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జయంతి వేడుకలను ఒక మతంగా ముంగట్టుకొచ్చి చేసే బదులు ప్రతి భారతీయుడు గర్వంగా వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఉన్న జనాభాలో యువత శివాజీ 393 జయంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి యూత్ అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న పెద్దలు కూడా అందరికీ పుర ప్రముఖులందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. శివాజీ జీవితం చాలా గొప్ప జీవితం. తల్లి జిజియాబాయి మొదటి నుంచి అతనికి దేశం పట్ల చాలా గౌరవ భావాలు ఉండే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి తల్లి, వాళ్ళ తల్లి. అడుగుజాడల్లో నడుస్తూ మన భారతదేశాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలోకి తీసుకుపోయిన వ్యక్తి శివాజీ. ఇప్పుడు అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు కూడా శివాజీ బాటలో నడుస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో పెట్టిన వ్యక్తిగా మన మోడీ, నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. ప్రపంచ దేశంలో భారత్ అంటే తెలియకపోవచ్చు కానీ మోడీ అంటే అందరికీ ప్రపంచ దేశంలో తెలిసే విధంగా మోడీ నిర్వహిస్తూ ఉన్నాడు. అతను కూడా శివాజీ యొక్క అడుగు జాడల్లో పోతున్నారు. కాబట్టి ఇంకా మన భారతదేశం అన్ని విధాలుగా ఇప్పటికే అన్ని రంగాలలో దూసుకుపోతున్నది. మన యువత కూడా మన సమాజంలో ఉన్న రకరకాల సమస్యల మీద మీరు అవేర్నెస్ కల్పించవలసి ఉంటుంది. అదేవిధంగా స్త్రీలపై జరుగుతున్న కొన్ని దాదాపు అందరికి తెలుసు ఎలాంటివి జరుగుతున్నాయనేది. కాబట్టి మా డిపార్ట్మెంట్ పరంగా అందరూ 100 డైల్ని ఖచ్చితంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులే 100 డైల్ని ఒక మంచి ఉద్దేశంతో ఉపయోగించుకోవాలి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేస్తే 100% మీకు మా యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఎలవేళ్ళలో ఉంటాయని చెప్పని తెలియపరుస్తున్నాను. ఈ సమావేశానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. యూత్ కూడా ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలలో మంచిగా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.